ఓకే ఇది చూడండి అమ్మ, ఇది తీస్తారా చూడండి. ఇక్కడ పోలీసు వాళ్ళు అప్పుడు బీఆర్ఎస్ గవర్నమెంట్ లో పోలీస్ కొంత పోలీస్ అధికారులతోటి వేముల ఘాట ఆ ప్రాంతంలో దాదాపు 8-10 గ్రామస్తు రైతులను కొడుతున్నారు. ఇది ఆ రోజు మీడియాలో వచ్చింది. ఇది ఒక ఉదాహరణ. ఇగో ఇక్కడ చూడండి, పోలీసు వాళ్ళు కొడుతున్నటువంటి లాఠీలతో కొడుతున్నారు, దెబ్బలు తింటున్నారు రైతులు మల్లన్న సాగర్. ఇగో ఇది ఒకటి, ఇగో 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 ఇక్కడ కూడా చూడండి, రైతును కొడుతున్న పోలీస్ అధికారి బీఆర్ఎస్ గవర్నమెంట్ లో. ఇగో అప్పుడు ఎర్రబెల్లి దయాకర్ రావు గారు ఇచ్చిన స్టేట్మెంట్ చూడండి, భూములు ఇవ్వకుంటే 30 తిప్పలు పెడతాం, మేఘా టెక్స్టైల్స్ పార్కు రైతులకు మంత్రి ఎర్రవల్లి వార్నింగ్, కోర్టుకు పోయిన వాళ్ళ కాంప్రమైజ్ కు రావాలి, లేకపోతే వసతులు కూడా ఇప్పించకుండా చేస్తామన్న మంత్రి, పంటలు చూసి కంపెనీలకు పోతున్నాయా, ఇట్లా వాళ్ళు దెబ్బలు చూడండి అంతేగా. ఓకే ఇది అయిపోయింది. ఇప్పుడు లగచెల్ల గ్రామంలో ఎక్కడైనా పోలీసు వాళ్ళు ఒక్కరినన్నా కొట్టినట్టు ఒక ఆధారం చూపిస్తారా? ఒక రైతుని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి కొడంగల్ నియోజకవర్గంలో ఆయన ఆ గ్రామంలో ఏదైతే ఎంపిక చేసిండో ఇండస్ట్రీస్ తీసుకురావడానికి ల్యాండ్ అక్విజిషన్ చేస్తుండో, అక్కడ పోలీసు వాళ్ళు పోయి అక్కడ రైతులకు కొట్టినట్టు ఒక్కటన్నా ఒక్క ఫోటో అన్న చూపించగలుగుతారా? లేదు కదా. మీరే కలెక్టర్ మీద దాడి చేసిరు, అది వీడియోస్ అన్ని ఛానళ్ళల్లో వచ్చింది. మల్లన్న సాగర్లో మీరు చేసింది రైతుల భూములు గుంజుకోవడం, కొడంగల్లో మేము అంటే సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ గవర్నమెంట్ చేస్తుంది రైతులను ఒప్పించడం, అంటే రైతులను ఒప్పించి భూములు తీసుకోవాలనే ప్రక్రియ అధికారుల ద్వారా చేయడం జరుగుతుంది. ఇది కూడా గమనించాలి. ఇది 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనకు మా కాంగ్రెస్ పాలనకు ఉన్న తేడా, తెలంగాణ ప్రజలు గమనించాలని కోరుతున్నా. Subscribe us and press the bell icon for more interesting updates.